గురు పౌర్ణమి రోజు ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా వేదవ్యాసుల వారిని స్మరించుకోవాలి, పూజించాలి. అసలు గురు పౌర్ణమి మనకి వ్యాస పౌర్ణమి అనడానికి గల కారణం వ్యాసుల వారి రోజు జననం చేయడం, రెండవది మనకి వ్యాసుల వారి ద్వారానే ఆయన యొక్క అనుగ్రహం ద్వారా మనకి వేదాల యొక్క విభజన జరగడం, ఆయన అష్టాదశ పురాణాలు, మహాభారతం, భాగవతం వంటి అనేక గ్రంథాలు మనకు అందజేయడం, ఆయన ద్వారానే సనాతన ధర్మం, అలాగే ఆయన ద్వారానే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఈరోజు కలియుగంలో ప్రతి ఒక్కరికి అందడానికి మనకి ఆది గురువు, జగద్గురువు అయినటువంటి వేదవ్యాసుల వారిని ఈరోజు పూజించడం వల్ల ఆయన యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినట్టు విశేషించి నేనే వ్యాసుణ్ణి, వ్యాసుణ్ణి నేనే అన్నట్టు ఈ యొక్క వ్యాస మహర్షిని పూజించడం వల్ల స్వయంగా కృష్ణ భగవాన్ని పూజించినటువంటి అంశమేగా మనం గుర్తించాలని తెలియజేస్తున్నాను. విశేషంగా గురు పౌర్ణమి రోజు ఏ వ్యక్తి అయినా ఎవరి ద్వారా వారు మంత్రోపదేశాన్ని పొందారో అలా మంత్రోపదేశం పొందినటువంటి గురువుని ఈరోజు విశేషంగా దర్శించి ఆయన్ని పూజించి ఆయనకి సత్కారం వంటివి చేయాలి. ఆ గురువు యొక్క ఆశీస్సులు పొందడం ఈరోజు చాలా విశేషం. అలాగే సాయంత్రం పూట పౌర్ణమి ప్రవేశించినటువంటి సమయంలో వ్యాసుల వారిని స్మరించుకుని ఆయనకి వ్యాస పీఠం ఒకటి వేసి ఆయన యొక్క పీఠం మీద ఆయన్ని మూర్తిని పెట్టి ఆయనకి అభిషేకం వంటివి చేసుకుని ఆ వ్యాసుల వారి యొక్క పూజ చేయడం, మనకి మహర్షులు అందించినటువంటి మహర్షులందరినీ తలుచుకుని వారికి తర్పణాలు వంటి ఈరోజు పౌర్ణమి రోజు వదిలిపెట్టడం, విశేషంగా వ్యాస మహర్షి ఇచ్చినటువంటి ఏ పురాణాన్నైనా ఏ యొక్క గ్రంథాన్నైనా ఈరోజు చదివినట్లయితే ఇవి కూడా కుదరనటువంటి వాళ్ళు విష్ణు సహస్రనామం, భగవద్గీత వంటి ఈరోజు కనుక పారాయణం చేసినట్లయితే ఖచ్చితంగా గురు పౌర్ణమి రోజు గురువు యొక్క అనుగ్రహం కలిగి, భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి జ్ఞానము పొంది మోక్షము కోసం మార్గం పడడానికి మీ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు గ్రీన్ మెట్రోస్, యాదాద్రి, తులసివనం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.